ఇదిగో విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం, అప్పటి వైభవానికి ఇప్పటి చేదు గుర్తులుగా మిగిలిన ఈ మండపాలు, ఈ ద్వారాలు ఈ గాలిలో, ఈ నేలలో కృష్ణదేవరాయల చేత పరిపాలించబడి, అష్టదిగ్గజాలచే ఆదరించబడి, ఎంతో వైభవపేతంగా కవుల చేత గానం చేయబడి, ఎన్నో లక్షల మందికి ఉపాధిని సగర్వంగా దక్షిణాదిలో హైందువులు తలెత్తుకు తిరిగేలాంటి కీర్తిని మనకిచ్చిన ఒకనాటి వైభవం ఈ విజయనగర సామ్రాజ్యం. దర్శించండి, రండి. కర్ణాటక బళ్ళారికి దగ్గరే ఉంది, అదుగో తుంగభద్ర నదీ తీరాన ఈ రాళ్ళల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, అదుగో తుంగభద్ర ప్రవహిస్తుంది. ప్రశాంత వాతావరణం, గంభీర వాతావరణం, ఇదిగో కోట గోడలు, ఇంత వైభవపేతంగా ఎంతో శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన ఈ సామ్రాజ్యం, ఆ కొండలపైన ఉన్న దేవాలయాలు, ఇవన్నీ ఒకనాటి వైభవానికి చిహ్నాలు. ఇవి ఇవన్నీ కాలక్రమేణా తురుష్కులు, బహుమని సుల్తాన్లు, నీచులైనటువంటి పరదేశస్థులు, పరమతస్థులు ధ్వంసం చేయగా మిగిలినటువంటి మచ్చు తొనకలు మన వైభవానికి. కనీసం ఉన్నవాటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, వచ్చే తరాలకు వాటి అందిద్దాం. భారత్ మాతాకి జై, శ్రీకృష్ణదేవరాయల వారికి జై, హరిహర రాయలకి, బుక్కరాయల గారికి, విద్యారణ్య స్వామికి జై, విజయనగర సామ్రాజ్యానికి జై. ఎంత గొప్పవాళ్ళండి మన వాళ్ళు, ఎంత గొప్పదండి ఈ సంస్కృతి. దీన్ని నాశనం చేసిన వాళ్ళు, నాశనం చేయాలనుకున్న వాళ్ళు నాశనమైపోగాక, దుర్మార్గులు నశించుగాక, దుర్మార్గ మతాలు నశించుగాక, సనాతన ధర్మం పురవైభవం పొందుగాక. భరత్ మత కీ జై.